నిద్రలో కలలు అందరికీ వస్తూ ఉంటాయి, కానీ కొన్ని కలలు చికాకు తెప్పిస్తూ ఉంటాయి. మరి అలాంటి కలలు మనం పడుకునే పొజిషన్ని బట్టి ఆధారపడి ఉంటాయట. అవేమిటో ఈ వీడియోలో చూద్దామా? మన పూర్వీకులది అపారమైన జ్ఞానం, ఇదంతా తరతరాల యోగశక్తి వల్ల, తపోదీక్ష వల్ల కలిగిన జ్ఞానం. అనుభవ సారం కేవలం పుస్తకాల పరిజ్ఞానం కాదండి. అందుకే ప్రతి చిన్న కదలికలో కూర్చోవడం, నుంచోవడం, పడుకోవడంలో కూడా నియమావళి అనేది ఏర్పాటు చేశారు. ఒక పద్ధతిగా ఉండాలి అని నియమాలు చేశారు. అది కేవల శాస్త్రీయ దృక్పథంతో చేసిన ఏర్పాటు, అంతేగాని మూఢత్వం కాదు. పెద్దవాళ్లు పడుకునేప్పుడు పిల్లల్ని ఎడంవైపు పడుకుని, లేచేటప్పుడు కుడివైపు తిరిగి లెమ్మని చెప్తూ ఉంటారు. ఇదంతా ఉత్తుత్తి మూఢనమ్మకమని, చాదస్తమని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దీని వెనక చాలా శాస్త్రీయమైన శారీరక మానసిక సంబంధమైన కారణం ఉంది. అందుకే మన ఇష్టం వచ్చినట్టు చేయకుండా, పెద్దలు చెప్పినట్టు చేసి ప్రయోజనాలు అందుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలండి మనం. మనం భోంచేసినప్పుడు ఆహారం అంతా మన జఠర కోసం, అంటే కడుపులోకి వెళ్తుంది. అక్కడ రిలీజ్ అయిన డైజెస్టివ్ జ్యూసెస్తో జీర్ణమైన తర్వాత అక్కడ్నుంచి చిన్న పేగుల్లోకి వెళ్లే దారి రైట్ సైడ్, అంటే కుడివైపుకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న ఆహారం సరిగ్గా అరగకుండా చిన్న పేగులోకి ప్రవేశించడం వల్ల, అంటే 2-3 గంటలైన సమయం లేకుండా చిన్న పేగుల్లోకి ఆహారం ప్రవేశిస్తే, అప్పుడు కడుపు నొప్పి రావడం, గ్యాస్ ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. సరైన అరుగుదల లేక మనకి సరిగ్గా నిద్రపట్టదు. దానివల్ల పిచ్చి పిచ్చి కలలొస్తూ ఉంటాయి. అలాగే గుండె మన శరీరంలో ఎడమవైపు ఉంటుంది. గుండె నుంచి శరీరానికి శుద్ధమైన రక్తాన్ని అందించే అయోట అనే ముఖ్యమైన నాళం గుండెకి రైట్ సైడ్ నుంచి ఉంటుంది. అందుకని రైట్ సైడ్ పడుకోవడం వల్ల ఈ అయోట నుంచి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలో అంత రక్తప్రసరణ అవసరం ఉండదు. రక్తప్రసరణ తక్కువ జరగడం వల్ల అవయవాలకు ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది. మనకి నిద్రలో ప్రశాంతత కూడా ఉంటుంది. అందుకే పెద్దవాళ్లు ఈ పద్ధతిని పెట్టి మన శరీరానికి కావలసినంత విశ్రాంతి కలిగించి జీర్ణక్రియ, శ్వాసక్రియ, రక్తప్రసరణ అంతా సరిగ్గా జరిగే ఏర్పాటు చేశారు. దీనిని అనుసరించి మనం కూడా మంచి విశ్రాంతిని శరీరానికి, మనసుకి అందించి ఆరోగ్యకరంగా నిద్రలేచి అనవసరమైన చీకాకులకి దూరంగా ఉంటే ఆ రోజంతా చాలా శుభప్రదంగా గడుస్తుందని పెద్దవాళ్లు మనకి ఏర్పాటు చేశారు. అదండి విషయం. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించి చికాకు తెప్పించే కలలకు దూరంగా ఉండొచ్చు.